హైదరాబాద్ ఎల్బీ నగర్లో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కల దాడిలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారులు, వృద్ధులు కూడా ఉన్నారు. కొద్ది రోజులుగా పిచ్చి కుక్కలు దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. सर स्कूल पक्कन सेंटर पास स्कूल इला कुक्कुतुंदी ड्राप चेयडानिकी वेल्तुंदी वेल्लेसी तिन्नगा वेल्तुंटे कार किंद कुक्क अदि वच्ची सैलेंट गा काल पट्टेसिंदी अप्पुडु एवरु लेरु ई अम्मायि अच्चेसरिकी मेमंदरम कपड़ा बयटिकी वच्चेसामु राल तीसुकुनि कोट्टेसरिकी चेय पट्टेसिंदी कालुनु वदिलिंचुकुन्ना सर कालुनु तीसुकोंडि फोटोस वेंटने तीसुकेल्ली सब्बुतो कडिगेसी तीसुकोच्चारु ट्रीटमेंट चेसामु यार పిచ్చి కుక్కల దాడి ఘటనపై పూర్తి వివరాలు మీకు రెస్పాండెంట్ రాధాకృష్ణ తెలుసుకుందాం. రాధాకృష్ణ, పిచ్చి కుక్కల దాడి వివరాలు ఏంటి? దాడికి సంబంధించిన వాళ్ళు ఏమంటున్నారు? స్వాతి, మరోసారి ఎల్బీ నగర్ హయత్ నగర్ సర్కిల్ పరిధిలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇందులో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ వరుసగా కరుచుకుంటూ వెళ్లి తీవ్ర గాయాలు చేసిన సంఘటన కూడా చోటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎల్బీ నగర్ సర్కిల్ పరిధిలో శ్రీనగర్ కాలనీలో ఇద్దరు చిన్నారులపై దాడులు చేసి వాళ్ళని తీవ్రంగా గాయపరిచింది. ఆ తర్వాత హయత్ నగర్ పరిధిలోని వనశలిపురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా దాడులు చేసి 15 మంది పెద్దవాళ్లపై కూడా దాడి చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం వనశలిపురం ఏరియా ఆసుపత్రిలో ఉన్నారు. వీళ్ళకి అవసరమైన వైద్య పరిశీలన కూడా చేస్తున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ సమ్మె కూడా కొనసాగుతుండటంతో కుక్కలను పట్టుకునే టీము కూడా సమ్మెలో పాల్గొనడం, దీంతో పిచ్చి కుక్కలు కూడా ప్రధానంగా రోడ్లపైకి రావడం, కాలనీల్లో ఆడుకుంటున్న పిల్లలపైన దాడులు చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో డాక్వాడ్ వాళ్ళ కుక్కల్ని పట్టుకొని అక్కడికక్కడే వాటిని చంపివేయడం, లేకపోతే తీసుకువెళ్లి అడవుల్లో వదిలేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఈ సమ్మె కారణంగా కుక్కలు ఒక్కసారిగా కాలనీలో ఉన్న పిల్లలు అలాగే యువకులపై దాడులు చేసిన క్రమంలో ఇవాళ సుమారు 20 మందిపై కూడా దాడి చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.